ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు కాస్తున్నారు. లక్షల్లో పందేలు కుదుర్చుకుంటున్నారు. సీటు అభ్యర్థి ఆధారంగా పందెం రేటు ఫిక్స్ అవుతోంది. ప్రధానంగా హాట్ సీట్లుగా డిసైడ్ అయిన వాటిపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. ఇక నాగబాబు బాలకృష్ణ గెలుపు మీద జోరుగా పందేలు సాగుతున్నాయి. ఏపీలో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతున్నట్లు చెబుతున్నారు. అందులో ప్రధానంగా చంద్రబాబు తనయుడు పోటీ చేస్తున్న మంగళగిరి సీటుపై ఎక్కువగా చర్చ సాగుతోంది. అదేవిధంగా కొడాలి నాని గెలుపుపై గుడివాడ సీటు గురించి పందేలు కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్న గాజువాక, భీమవరం నియోజకవర్గాలపై గెలుపు, అదేవిధంగా మెజారిటీ గురించి కూడా అప్పుడే పందెం రాయుళ్లు ఎక్కువగా పందేలు కాస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సత్తెనపల్లి, పులివెందుల, జమ్మలమడుగు వంటి సీట్లపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. హోరాహోరి పోరు ఉన్న సీట్లపైనే వీరు పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఇక టీడీపీ, వైసీపీ సాధించే లోక్సభ సీట్లపైన పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఐపీఎల్ నడుస్తుంటే ఈసారి దాన్ని మించిన పందేలు ఏపీలోని హాట్ సీట్లపై జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ పందేలు కాసే వారిలో వివిధ రంగాల వారు ఉన్నట్టు చెబుతున్నారు. అందులో ప్రధానంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లి ఎన్నికల బరిలో నిలబడిన వారిపైనే ఎక్కువగా పందేలు కాస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణ హిందూపూర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన గెలుపోటములపై పందేలు ఎక్కువగా కాస్తున్నారు. ఇక నాగబాబు జనసేన పార్టీ తరపున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గెలుపు అవకాశాల మీద సినీ ఇండస్ట్రీలోని బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు. విశాఖ ఎంపీ సీటుతో పాటుగా విజయవాడ స్థానంపైన ఎక్కువగా పందేలు సాగుతున్నట్టు చెబుతున్నారు.